హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు ప్రకృతి మాత ప్రసాదించిన మూలికలలో ఒకటైనది ఈ చిగురు ఆకు। దీని కొండ చిగురు అంటారు। కొండ చిగురు ఆకు ఇది అడవిలో చాలా లభిస్తుందండి। ఇది వీటి ఔషధ విలువలు శరీరంలో వేడిని తగ్గించడంలో పైపూతక మాత్రమే। ఈ ఆకు ఈ మధ్య ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుందండి। చిగురాకు పొడి అంటే సార్ చిగురాకు పొడి, చిగురాకు పౌడర్। వీటిని సీకాయ, కూటికాయలు అంటే రిఠాలు, చిగురాకు పొడి, రిఠాల పౌడర్, ఉస్తి ఆకు పొడి ఇవి మూడు మర్దన చేసి ఒక నీళ్ళలో కలిపి తలకు పూసుకుంటే ఎప్పుడు తలనొస్తుందో మైగ్రేన్ తలనొప్పి, అర్ధ తలనొప్పి, ఒక పక్క మాత్రం నొస్తూ ఉంటుంది, అర్ధరాత్రి ఏదంటే హెడేక్। ఈ చదువుకున్న పిల్లోళ్ళు ఈ ల్యాప్టాప్లు మొబైళ్ళు చూసి 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 ఆండ్రాయిడ్ క్లాసుల్లో కళ్ళన్నీ ఎర్రబడ్డం, ఆ తర్వాత నిద్ర లేదు, కళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి। వీళ్ళకి రామబాణం మాదిరి పనిచేస్తుంది। వెరీ సింపుల్, చిగురాకు పొడి, రీఠాల పొడి, కూటికాయ పొడి, ఉస్తిఆకు దొరకచ్చు దొరకపోదు, ఈ మూడు మాత్రమే। చిగురాకు, రీఠాల పొడి, సీకాయ పౌడర్ ఈ మూడు కలిపి అలా నీళ్ళల్లో కలిపి స్నానానికి 10 నిమిషాల ముందుగా తలకు వేసి అరగంట ఆగి స్నానం చేస్తే ఎంట్రుకలు నిగనిగలాడుతాయి। ఒక్కసారి వాడి చూడండి, అస్సలు మీరు ఆశ్చర్యపోతారు। ఇది అడవుల్లో లభిస్తుంది, లేతగా మనం బస్సులో వెళ్తుంటే రోడ్డు చివరిలో కూడా ఉంటుంది, పట్టడానికి పెరుక్కోవచ్చు। దీన్ని ఎవ్వరేమన్నారు, ఇది ప్రకృతి ప్రసాదం। ఇంకా ఎవరు దీన్ని పంటలుగా పండించలేదు, రాబో కాలం దీనిలో కూడా రైతు సోదరులు పంటల మాదిరి తీస్తే చాలా బాగుంటుంది। ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రుకులు పోతుంటాయి, బాడీలో కాల్షియం డౌన్ అయ్యి అవన్నీ ఉత్పత్తి చేస్తుందండి ఇది మహాతల్లి। చూసారా, ఇది పూల దశలో ఉన్నాయి, ఇలా పువ్వు దశలో ఉంది। ఈ కాయలు కూడా సేమ్ మన సీకాయ కాయ మాదిరినే ఉంటాయి ఈ కాయలు కూడా। దీన్ని కొండ చిగురు అంటారు, అంటే ఊర్లలో ఉంటుంది అది వద్దండి, దీని డబ్బింగ్ ఇంకోటి ఉంటుంది, అది సుంకేసులు అంటారు, ఎర్ర సుంకేసులు ఇంత పుష్పాలు కాస్తాయి, కానీ అది కాదు, ఇది ఈ తెల్లని పుష్పాలతో చిన్న చిన్న కాయలు మాత్రం కాయలు కాస్తాయి దీనికి, చిన్న చిన్న కాయలు। అది కూడా సేమ్ సీకాయ ఆకారంలో, సీకాయ కాస్త వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ లాస్గా ఉంటుంది దీని కాయ సరే। కొండ చిగురి వెరీ సింపుల్, 3 ఆకులు చిగురాకు, రీఠాల పొడి, సీకాయ పొడి ఈ మూడు కలిపి 3 సమభాగాల్లో తీసుకొని ఇంకా మీకు లభిస్తే ఎండించిన నిమ్మతొక్కలు, ఇంకా ఇంట్రెస్ట్ అంటే అలా పేస్ట్ చేసిన మెంతాలు ఇవన్నీ కలపచ్చు అమోహం। వీటి గురించి మీకు ఏమన్నా అవసరమైతే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి రసూల్ గురు గారు వీడి రహస్యం ఛేదించిందంటే ఇంకొకసారి కూడా మీకు నేను చెప్పగలను। ఇది వాడిన తర్వాత మీ యొక్క అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి నన్ను ఇంకా కాస్త ముందుకు నడిపిస్తే డాక్టరే అవసరం లేని ఔషధాలు మీకు నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్న। షేక్ నబీ రసూల్, అనంతపురం జిల్లా, ధర్మవరం। జై హింద్।